హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనం హ్యాంగింగ్ గార్డెన్స్కి వెళ్తున్నాం ఇది ఎక్కడ ఉంది అంటే కల్బా షార్జా యుఏఈలో ఉంది సో మనం కార్లో వెళ్తున్నాము ఇది రోడే కదా అని వీడియో స్కిప్ చేస్తే మీరు మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్ మిస్ అవుతారు ఈ ఫస్ట్ టూ టు త్రీ మినిట్స్ వీడియో ఏదైతే ఉందో కంప్లీట్ జర్నీ అనమాట కానీ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి మనకి మౌంటైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా వ్యూని ఎంజాయ్ చేయండి మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఏదైనా కళ్ళతో చూసేది వేరుంటుంది ఫోన్లో చూసేది వేరుంటుంది బట్ ఈ వీడియో చూడండి డైరెక్ట్గా మీకు చూసిన ఫీలింగ్ వస్తుందని నాకు అనిపిస్తుంది దుబాయ్ షార్జాలో ఉన్న మ్యాక్సిమమ్ పీపుల్ హాలిడేస్లో ఈ ప్లేస్ని విజిట్ చేసేసారు మేము కూడా హాలిడేస్లోనే వెళ్తున్నాము ఈ ప్లేస్కి రంధాన్ హాలిడేస్ స్టార్టింగ్ సెకండ్ డే వెళ్ళాము సెకండ్ డే వచ్చి సండే అయింది ఆ రోజు సండే అవ్వడంతో చాలా మంది ఆ రోజే వచ్చారు దీనికి పర్టిక్యులర్గా ఎంట్రీ ఫీ అంటూ ఏం లేదు కానీ దుబాయ్ నుంచి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ టు వన్ థర్టీ కిలోమీటర్స్ ఉంది మా లొకేషన్ నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ చూపించింది మా లొకేషన్ అల్కుసైజ్ ఇండస్ట్రియల్ ఏరియా ఫైవ్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యా ఇప్పుడు మీరు చూస్తున్న ఆల్మోస్ట్ ఈ కార్స్ అన్ని అక్కడి సైడ్ వెళ్తున్నావే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యుఏఈ ప్లేసెస్ లో ఇది బెస్ట్ ట్రెండింగ్ ప్లేస్ అనమాట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినట్ైతే హ్యాంగింగ్ గార్డెన్స్ హ్యాంగింగ్ గార్డెన్స్ అని ట్రెండ్ అవుతుంది బాగా సరేలే బాగా ట్రెండ్ అవుతుంది ఒకసారి వెళ్లి చూద్దాం అని చెప్పి మేము బయలుదేరాము ఈ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇలాంటి వ్యూస్ మనకి దారి ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎంత బ్యూటిఫుల్ సీనరీ టైప్ వ్యూస్ చూడడానికి రెండు గల్లు సరిపోవు అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మౌంటైన్ వ్యూస్ ఈ హ్యాంగింగ్ గార్డెన్స్కి ఎంట్రీ ఫీ అంటూ ఏమీ లేదు ఫ్రీ ఎంట్రీ సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్ ఉంటుంది ఐమింగ్ వచ్చేసి ఎవ్రీ డే ఫుల్ డే ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ అనమాట మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు మీరు ఈ రమ్దాన్ హాలిడేస్ లో ఏ ప్లేసెస్ కవర్ చేశారో కామెంట్స్ లో చెప్పండి మీరు యుఏఈలో ఉన్నట్టు అయితే మీరు ఆల్రెడీ హ్యాంగింగ్ గార్డెన్స్ విజిట్ చేసినట్ైతే అది ఎలా ఉంది మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి మొన్నటిదాకా అబుదాబిలో ఉన్న బాబ్స్ టెంపుల్ ఫేమస్ అయింది బట్ ఇప్పుడు షార్జాలో ఉన్న హ్యాంగింగ్ గార్డెన్స్ ట్రెండ్ అవుతుంది మేము మొత్తం త్రీ ఫ్యామిలీస్ బయలుదేరాము టూ కార్స్ ఫైనలీ మన లొకేషన్స్ కి ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాము ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ కి టూ రూట్స్ ఉన్నాయి ఒకటి డౌన్ నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు ఒకటి పై నుంచి కింద స్టెప్స్ త్రూ కిందకి వెళ్ళొచ్చు కింద వే ఏదైతే ఉందో అది ఇప్పుడు క్లోజ్ చేశారు పార్కింగ్ ఫుల్ ఉందని చెప్పి సో మేము పైన వేకి వచ్చాము మీరు చూస్తున్నట్టు అయితే అక్కడ చూసారా అన్ని వర్షకి పైన కూడా ఫుల్ పార్కింగ్ ఉంది మాకు ఎలాగో ఒక రెండు కార్లు పార్క్ చేసుకోవడానికి ప్లేస్ దొరికింది మేమైతే సన్సెట్ టైంకి వెళ్ళాము చూసారా లొకేషన్ అయితే చాలా చాలా బాగా అనిపించింది సన్సెట్ వ్యూ ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాల్సిన రూట్ ఒకటి ఉంది త్రీ ఫ్యామిలీస్ అని చెప్పాను కదా మేమందరం ఈ త్రీ ఫ్యామిలీస్ బ్యాచ్ అనమాట అందరం అన్నీ ప్యాక్ చేసుకొని లోపలికి బయలుదేరాము మా సుహాని పాప స్ట్రోలర్లో కూర్చొని ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది ఎలాగో స్ట్రోలర్లో కూర్చుంది ప్రస్తుతాన్ని మట్టికి దిగిన తర్వాత పరిగే పరుగనమాట అస్సలు ఆగదు ఫుల్ హైపర్ యాక్టివ్ మా ఈ త్రీ ఫ్యామిలీస్లో మొత్తం ఈ పిల్ల బ్యాచ్ అంతా ఫైవ్ పీపుల్ ఉన్నారు అబుదాబీలో ఉన్న బాబ్స్ టెంపుల్ కూడా చాలా చాలా బాగుందనమాట నేను ఆ వీడియో పోస్ట్ చేశాను వ్లాగ్ చేసి మీరు అది కుదిరితే ఆ వీడియో చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మనం ఈ టన్నల్ నుంచి బయటికి వెళ్ళాక పైనుంచి కిందకి ఒక వ్యూ ఉంటుంది ఆ మొత్తం హ్యాంగింగ్ గార్డెన్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీరు కూడా నాతో పాటు వ్యూ చూద్దరు రండి ఏం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది చూసారా కింద నుంచి బ్యూటిఫుల్ వ్యూ ఎంత బాగుందో ఇదంతా హ్యాంగింగ్ గార్డెన్స్ మౌంటైన్స్ మధ్యలో పెట్టారు కాకపోతే సిటీకి చాలా దూరంగా ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు ఎక్కడెక్కడో పెట్టాలన్న ఐడియాలు ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఇక్కడ ఇంత పెద్ద సెటప్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఇది వచ్చేసి మ్యాప్ అనమాట హ్యాంగింగ్ గార్డెన్స్ మ్యాప్ మనకి వాటర్ ఫాల్ ఎక్కడెక్కడ ఏవి ఉన్నాయో అక్కడ మ్యాప్లో చూసుకొని వెళ్ళొచ్చు పై నుంచి కిందకి వెళ్ళడానికి ఇది స్టెప్స్ రూట్ అనమాట సో మనం మెల్లి మెల్లిగా స్టెప్స్ దిక్కుంటూ వెళ్ళాలి ఇన్ కేస్ మన కిందనే పార్కింగ్ దొరికితే మనకి ఇంత కష్టం ఉండదు పై నుంచి కిందకి వచ్చే కష్టము డైరెక్ట్ హ్యాంగింగ్ గార్డెన్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా కింద ఆల్రెడీ పార్కింగ్ ఫుల్ ఉందన్నమాట అసలు పార్కింగ్కి ప్లేస్ లేదు అందుకని మేము ఆ పైన పార్క్ చేసుకున్నాము కార్స్ మేము వచ్చిన రోజు కొంచెం బెటర్ గా ఉంది ఆ నెక్స్ట్ డే ఇంకా ఫుల్ ఉన్నారంట చాలామంది ప్లేస్కి వచ్చి కూడా విజిట్ చేయకుండా అటు నుంచి అట వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్లేస్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ ఎక్కువ మంది ఉండేసరికి అంటే లైక్ కొంచెం సఫకేషన్గా అనిపిస్తుంది మనకి మనం ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేము మామూలుగా పిల్లలు లేకుండా కపుల్గా వస్తే ప్రాబ్లం ఏం లేదండి కానీ పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ అవ్వరు ప్లే ఏరియాస్ ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ టూ ప్లే ఏరియాస్ ఉన్నాయి అండ్ వన్ స్కెటింగ్ ఏరియా ఉంది మేమందరం అలా కూర్చొని రిలాక్స్గా snacks the a si. అలా టైం స్పెండ్ చేసి వెళ్దాం అనుకున్నాము సో ప్రస్తుతానికి అదే పనిలో ఉన్నాం అనమాట అందరం రౌండ్ గా కూర్చొని ఏదో వన భోజనాలకు వచ్చినట్టు అందరం స్నాక్స్ తినేసి బయలుదేరాము నైట్ టైం చూసారా మొత్తం లైటింగ్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వాటర్ ఫాల్స్ ఇప్పుడైనా ఫ్యామిలీతో పిక్నిక్ లాగా రావాలనుకుంటే ప్లేస్ కి రావచ్చు ఎందుకంటే ఇక్కడ గార్డెన్ ఉంది అండ్ ఈ చుట్టుపక్కల ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి సరదాగా ఫ్యామిలీతో భోజనం చేసి అలా వ్యూ చూస్తూ కొంచెం టైం స్పెండ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇంటికి ఇది చూసారా పిల్లల ప్లే ఏరియా ఇదంతా చూడండి ఎంత పెద్ద ప్లే ఏరియా ఉందో ఇక్కడ పిల్లలతో వచ్చిన వాళ్ళకి ఫుల్ టైంపాస్ వాళ్ళకి మట్టికి మనం ఒక పక్కన కూర్చోవచ్చు అండ్ ఇది వచ్చేసి స్కెట్టింగ్ ఏరియా మీరు ఇన్ కేస్ వచ్చేటట్టయితే మీకు ఎవరైనా స్కెట్టింగ్ అలవాటు ఉంటే స్కెట్టింగ్ తెచ్చుకుంటే బెటర్ ఇదండి ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ